దేశం జోలికి రావాలంటే వణుకు పుట్టాలి ఆ వణుకు పుట్టిస్తున్నటువంటిది మన నిఘా వర్గాలు ప్రోత్సహిస్తోంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వచ్చాకనే కౌంటర్ అఫెన్సివ్ ఆపరేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి ఏ దేశమైనా సరే భారత్ వైపు తేరిపార చూడాలంటే భయపడే స్థితి మాత్రం భవిష్యత్తులో ఉంటుంది ఇప్పుడైతే భారత్ గత కాలపు భారత్ కాదు అఫెన్సివ్ స్టైల్లోకి వచ్చిన భారత్ అన్నటువంటి సంకేతాన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు భారతదేశానికి ద్రోహం చేసి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా లేపేస్తున్నారు వాళ్ళు మనోళ్ళు లేపుతున్నారా ఎవరితో లేపేస్తున్నారో తెలియదు బట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ స్ట్రాంగ్గా అనడానికి సాక్ష్యం జూన్ రెండు వేల ఇరవై మూడులో హర్దీప్ సింగ్ నిజని కెనడాలోని సర్రేలోని గురుద్వారా సమీపంలో ఇద్దరు గుర్తు లేని దొండగులు కాల్చి చంపడం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పీఓకేలోని మసీదులో రయాజ్ అహ్మద్ అలియాస్ అబూ కాసిం కాల్చి చంపబట్టడం మోస్ట్ వాంటెడ్ టెరిస్ట్ మౌలానా మసూద్ ఆజాద్ రెండు వేల పంతొమ్మిదిలో పేషావర్లో తలదాచుకున్న మదర్సా దగ్గర భారీ పేలుడు సంభవించింది వాడు దప్పించుకుని అప్పటి నుంచి బయట కనబడట్ల హిజుల్ ముజాజీన్కి చెందినటువంటి బషీర్ అహ్మద్ పీర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రావల్సిండిలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపబడ్డాడు అల్బదర్ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కరాచీలో తల మీద ఒక్క షాట్తో లేపవతలు పడేశారు బ్రిటన్లోని భారత్ మిషన్ లక్ష్యంగా చేసుకుని కలిస్తానీ తీవ్రవాది అవతార్ సింగ్ ఖండా జూన్ రెండు వేల ఇరవై మూడులో బర్మింగ్హామ్ ఆసుపత్రిలో గుర్తు తెలియని కారణాలతో చచ్చిపోయాడు ప్లుటోనియంతో చచ్చిపోయాడంటూ శవ పరీక్షలో తేలింది ఐఎస్ఐఎస్ టాప్ కమాండర్గా పనిచేస్తున్న కాశ్మీర్ ఉగ్రవాది ఇజా ఐజాజ్ అహ్మద్ అహంగర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో చచ్చిపోయాడు విమాన ప్రయాణికుడు రుషిత్ కత్య రుపిన్ కత్యాల్ గొంతు కోసిన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాకర్లో ఒకడైన జైషే మహమ్మద్ మిస్త్రీ జుహూర్ ఇబ్రహీం రెండు వేల ఇరవై రెండు మార్చిలో కరాచీలో కాల్చి చంపబడ్డాడు ఖలిస్తాన్ కమాండో ఫోర్స్కి చెందిన పరమజిత్ సింగ్ పంజ్వార్ని మే రెండు వేల ఇరవై మూడులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్లో కాల్చి చంపారు భారతదేశంలో నకిలీ కరెన్సీ పంపించడంలో ప్రమేయం ఉన్న అనుమానిత ఐఎస్ఐ కార్యకర్త లాల్ మహమ్మద్ లాస్ట్ ఇయర్ కాట్మాండు శివార్లో వెంబడించి కాల్చి చంపబడ్డాడు అట్లాగే ఖలిస్తాని ఉగ్రవాది హర్వీందర్ రిందా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో లాహోర్ ఆసుపత్రిలో మాదక ద్రవ్యాలు అధిక మోతాదు కారణంగా అనుమానాస్పద స్థితిలో తెచ్చాడు కలిస్తానీ ఉగ్రవాది హరే ఇదే ఒక రోజు తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది రెందా సహాయకుడు హ్యాపీ సంగేర ఇట్లీలో చంపబడ్డాడు కలిస్తానీ ఉగ్రవాది కొల్వేందర్జిత్ సింగ్ ఖాన్ పురియాని బ్యాంకాక్ నుండి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అరెస్ట్ని ఢిల్లీలో చూపిస్తున్నారు ఇలా జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో అష్ట్రీ తోయబా వ్యవస్థాపకుడు ఈఎన్ నియమించిన గ్లోబల్ టెర్రిస్ట్ అఫీజ్ సయీద్ మీద శక్తివంతమైన పేలుడు సంభవించింది అంతకుముందు అతను అంచారుడు తల్హా సయీద్ లాహోర్లో జరిగిన పేలుడులో గాయపడ్డాడు మొత్తం దాదాపు పదిహేను దాడులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితుంది అయితే అది భారత్ అని చెప్పడానికి తెర వెనకాల మాట్లాడాల్సిందే తప్పించి లేదా ఆరోపణలు చేయాల్సిందే కానీ ఆధారాలు ఉండవు అక్కడ వాళ్లతోనే అక్కడ ముఠాలతోనే లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేళ శత్రువులతోనే చంపించిన ఆశ్చర్యపోనక్కలేదు అదే సాధారణంగా సంస్థలు చేసేటువంటి స్కెచ్ లేదా ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతోనే చేయించిన ఆశ్చర్యపోనక్కలేదు